సత్య సాయి 95వ జయంతి సందర్భంగా అనంతపురం జిల్లా పుట్టపర్తిలో అన్నదాన కార్యక్రమం మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి నిర్వహించారు. సత్య సాయి 95వ జన్మదినోత్సవం సందర్భంగా కొత్త చెరువు మండల కేంద్రంలో అన్నదాన కార్యక్రమంను టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంనకు ముఖ్య అతిథిగా హాజరైన మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ, దైవాంశ సంభూతుడైన శ్రీశ్రీ భగవాన్ సత్యసాయి బాబాగారి జన్మదినోత్సవం కార్యక్రమంలో పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తున్నానని, సత్యసాయిబాబాకి ప్రపంచ దేశాలలో భక్తులు ఉన్నారని, సత్యసాయిబాబా మన పుట్టపర్తిలో జన్మించడం మనందరి అదృష్టమని, అనేక సేవా కార్యక్రమాల ద్వారా సత్యసాయి ట్రస్ట్ ప్రజల మనసులను దోచుకుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ నాయకులు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కలియుగ ప్రత్యక్ష దైవము, కోట్లాది మంది ప్రజల యొక్క ఆరాధ్య దైవము శ్రీ 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 భగవాన్ సత్యసాయిబాబా గారి 95వ జయంతి వేడుకలో ఈరోజున పుట్టపర్తిలో రంగరంగ వైభవం. ప్రపంచ చరిత్ర పటంలోనే పుట్టపర్తి గ్రామానికి గుర్తింపు తెచ్చింది శ్రీ 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 భగవాన్ సత్యసాయిబాబా గారు. స్వామి చేసిన సేవలు విద్యారంగంలో కానీ, ఆరోగ్య రంగంలో కానీ, తాగునీటి సరఫరా విషయంలో కానీ, సర్వీసులో కానీ స్వామికి స్వామే సాటి, కోట్లాది మంది పేద ప్రజలకు సేవలు అందించారు. శ్రీ సత్యసాయిబాబా గారి దయవల్ల ఈరోజు రాష్ట్రంలో కరోనా ఉద్ధృతంగా ఉంది. లక్షలాది మంది కరోనాతో బాధపడుతున్నారు. అదే సమయంలో భయంకరమైన వర్షాలు వచ్చాయి, తుఫాన్లు వచ్చాయి. ఈ రెండింటి నుంచి శ్రీ భగవాన్ సత్యసాయిబాబా గారు ఈ కోట్లాది మంది ప్రజలను కాపాడతారని మనస్ఫూర్తి నమ్ముతూ, ఇది మంచి అవకాశం. కరోనా ఉంది కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఉండే భక్తులందరూ పోటీ, మీరు ఆన్లైన్లో స్వామిని సందర్శించుకొని మీ జీవితాలను తరింపజేసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదే సమయంలో నేను కూడా భక్తునిగా శ్రీ భగవాన్ సత్యసాయిబాబా జయంతి వేడుకలో పాల్గొనడం నా పూర్వజన్మ సుఖం.